जनरल इनफॉरमेशन चैनल को स्वागत। हाय फ्रेंड्स, नेन मी बंगार बाबू। ई रोज वीडियो एलआईसी एचएफएल विद्याधन स्कॉलरशिप्स गुरिंची वीडियो एक्सप्लेन चेस्ता। लाइफ इंश्योरेंस कॉर्पोरेशन ऑफ इंडिया एलआईसी हाउसिंग फाइनेंस लिमिटेड विद्याधन पेरेट 10वा तरगति पास इंटरमीडिएट जॉइन अयिन विद्यार्थुलकु मरियु ग्रैड्युएशन పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థుల గురించి 2022-2023 ఆర్థిక సంవత్సరానికి గాను స్కాలర్షిప్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసింది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు వెంటనే ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకొని ఈ స్కాలర్షిప్ పొందగలరు. ఈ స్కాలర్షిప్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్, అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, అలాగే లాస్ట్ డేట్ ఏంటి అనే పూర్తి వివరాలని ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ ని విజిట్ చేసినట్లయితే దయచేసి మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఎల్ఐసి విద్యాధన్ స్కాలర్షిప్స్ 10వ తరగతి పాస్ అయి ఇంటర్మీడియట్ లో జాయిన్ అయిన విద్యార్థులకి అర్హతలు ఏంటి, అసలు వారికి స్కాలర్షిప్ వచ్చే బెనిఫిట్స్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి అనేది ముందుగా తెలుసుకుందాం. ఇప్పుడు చూసుకుంటే ఎలిజిబిలిటీలో ముందుగా విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అంటే 11వ తరగతి ప్రభుత్వం చే గుర్తింపు పొందినటువంటి ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ లో తప్పనిసరిగా చదివి ఉండాలి, అతను భారతీయ పౌరుడే ఉండాలి. ఇక సెకండ్ వన్, అతను 10వ తరగతిలో 60% కంటే ఎక్కువ మార్కులు పొంది ఉండాలి. అలాగే వారి యొక్క కుటుంబ యజమాని యొక్క ఆదాయం సంవత్సరానికి 3,60,000 కంటే మించి ఉండకూడదు. అలాగే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా ఈ కోవిడ్ వలన ఎఫెక్ట్ అయినటువంటి కుటుంబాలకు కానీ వారికి జరిగినటువంటి లాస్ ని కవర్ చేయడానికి, వారి యొక్క కుటుంబీకులకి అలాగే నిరుపేద వాళ్ళకి 2020 నుంచి ఏదైతే మనకి ఇక్కడ కోవిడ్ వలన ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ ఇది మాక్సిమం వర్తిస్తుంది అనమాట. ఈ 10వ తరగతి 60% కంటే ఎక్కువ మార్కులతో పాస్ అయిన వారికి అంటే ఇంటర్మీడియట్ లో మొదటి సంవత్సరం 2వ సంవత్సరం 10,000 చొప్పున 2 సంవత్సరాలకి 20,000 అనేది స్కాలర్షిప్ ఇస్తారు. ఇంకా వీరు ఈ స్కాలర్షిప్ పొందడానికి సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్, పాస్పోర్ట్ వీటిలో ఏదైనా ఒకటి సబ్మిట్ చేయొచ్చు. అలాగే ప్రీవియస్ క్లాస్ మార్క్ షీట్ అంటే 10వ తరగతిలో వారి యొక్క మార్క్షీట్ అనేది సబ్మిట్ చేయాలి జెరాక్స్. ఇన్కమ్ ప్రూఫ్ కింద ఫామ్ 16A అంటే వారి యొక్క కుటుంబ యజమాని యొక్క ఇన్కమ్ ప్రూఫ్ అనేది ఏదైతే మనం ఇక్కడ చెప్పామో, సంవత్సరానికి 3,60,000 కంటే మించకూడదని, ఇన్కమ్ ప్రూఫ్ కింద వీటిని సబ్మిట్ చేయాలి. లేదా శాలరీ స్లిప్ కానీ వేరే ఏదైనా సబ్మిట్ చేయొచ్చు. అలాగే అడ్మిషన్ సంబంధించి వారి యొక్క స్కూల్ కానీ కాలేజ్ కానీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఐడి కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఇంటర్మీడియట్ పాస్ అయి గ్రాడ్యుయేషన్ లోకి అడ్మిట్ అయినటువంటి స్టూడెంట్లకి ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ విద్యాధన స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఇంటర్మీడియట్ లో 60% కంటే ఎక్కువ మార్కులతో పాస్ అయి గ్రాడ్యుయేషన్ కి అడ్మిట్ అయినటువంటి విద్యార్థుల యొక్క అర్హతలు ఏంటంటే, విద్యార్థులు ఏదైనా ప్రభుత్వం చేత ఆమోదించబడినటువంటి ఇన్స్టిట్యూట్ లో కానీ కాలేజీలో కానీ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు దీనికి అప్లై చేయడానికి అర్హులు అన్నమాట. అలాగే ఇంటర్మీడియట్ లో స్టూడెంట్లు 60% కంటే ఎక్కువ మార్కులు పొంది ఉండాలి. అలాగే వారి యొక్క కుటుంబం యొక్క యజమాని ఆదాయం సంవత్సరానికి 3,60,000 కంటే మించి ఉండకూడదు అనమాట. వీళ్ళు కూడా కోవిడ్ వలన ఎఫెక్ట్ అయినటువంటి ఫ్యామిలీస్ కి మాక్సిమం 2020 నుంచి కోవిడ్ వలన కుటుంబం ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళకి, లో కేటగిరీ వాళ్ళకి, నిరుపేద వారికి, సో అందరికీ ఇది వర్తిస్తుంది అనమాట. వీరికి బెనిఫిట్ ఏంటంటే, గ్రాడ్యుయేషన్ అనేది 3 ఇయర్స్ కోర్స్ కాబట్టి సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున 3 సంవత్సరాలకి 45,000 రూపాయలు స్కాలర్షిప్ గా అందిస్తారు. ఇక గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కి వారి యొక్క స్కాలర్షిప్ పొందడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ సబ్మిట్ చేయాలి. ఇంటర్మీడియట్ లో వారు పొందినటువంటి మార్కులకు సంబంధించిన మార్క్ షీట్ అనేది సబ్మిట్ చేయాలి. అలాగే ఇన్కమ్ ప్రూఫ్ కు సంబంధించి ఫామ్ 16, అలాగే శాలరీ స్లిప్ ఇవన్నింటిలో ఏదైనా ఒక దాన్ని సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే అడ్మిషన్ సంబంధించి వారు చదువుతున్నటువంటి స్కూల్ కానీ కాలేజీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఐడి కార్డు, బాన్ఫైడ్ సర్టిఫికేట్ ని సబ్మిట్ చేయాలి. కరెంట్ అకాడమిక్ ఇయర్ కి సంబంధించినటువంటి ఫీ రిసిప్ట్, అతను ప్రస్తుతం చదువుతున్నటువంటి కాలేజీకి సంబంధించినటువంటి ఫీజు కట్టినటువంటి రిసిప్ట్ ని సబ్మిట్ చేయాలి. అలాగే
బ్యాంక్ అకౌంట్ లోకి స్కాలర్షిప్ అనేది రావాలి కాబట్టి బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి బ్యాంక్ పాస్ బుక్ గాని చెక్ బుక్ గాని క్యాన్సిల్ చెక్ గాని సబ్మిట్ చేయాలి సో ఈ డాక్యుమెంట్స్ అన్ని గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ లో 60% కంటే ఎక్కువ మార్కులతో పాస్ అయ్యి గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులకి ఇవన్నీ వర్తిస్తాయి కాబట్టి ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది అన్నమాట ఇంకా థర్డ్ వన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ కి సంబంధించినటువంటి స్కాలర్షిప్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి గ్రాడ్యుయేషన్ లో 60% కంటే ఎక్కువ మార్కులతో పాస్ అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి విద్యార్థులకి ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది అన్నమాట పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది 2 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి సంవత్సరానికి 20,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలకి 40,000 రూపాయలు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ విద్యార్థి స్కాలర్షిప్ కింద ఎల్ఐసి అందిస్తుంది అన్నమాట సో ఇంకా దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్ బెనిఫిట్స్ ఒకసారి చూద్దాం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే స్టూడెంట్స్ వారు తప్పనిసరిగా భారతీయ పౌరులై ఉండాలి అలాగే భారత ప్రభుత్వం చే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ కాలేజీలు అక్కడనే వారు చదువుతూ ఉన్నారు అలాగే అతను గ్రాడ్యుయేషన్ లో 60% కంటే ఎక్కువ మార్కులు పొంది ఉండాలన్నమాట వారి యొక్క కుటుంబ యజమాని యొక్క ఆదాయం 3,60,000 రూపాయలు సంవత్సరానికి మించి ఉండకూడదు అన్నమాట అలాగే మెయిన్లీ ఇది ప్రిఫరెన్స్ ఎవరికంటే COVID-19 2020 నుంచి ఈ కోవిడ్ ఎఫెక్ట్ అయినటువంటి ఫ్యామిలీస్ కి సంబంధించినటువంటి చిల్డ్రన్స్ కి అలాగే వారికి ఎవరికైతే ఆదాయాన్ని కోల్పోయారో ఆర్థికంగా చాలా లోయర్ పొజిషన్ లో ఉన్నారో నిరుపేద వాళ్ళకి ఇది వర్తిస్తుంది అన్నమాట సో ఈ బెనిఫిట్ కింద సంవత్సరానికి 20,000 చొప్పున 2 సంవత్సరాలకి 40,000 రూపాయలు అనేది బెనిఫిట్ అనేది లభిస్తుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి విద్యార్థులు ఈ స్కాలర్షిప్ పొందడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం వారి యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు గానీ పాన్ కార్డు గానీ పాస్పోర్ట్ గాని వారు సబ్మిట్ చేస్తే సరిపోతుంది అలాగే వాళ్ళు గ్రాడ్యుయేషన్ లో పొందినటువంటి మార్క్స్ యొక్క మార్క్ షీట్ అనేది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కింద సబ్మిట్ చేయాలి ఇన్కమ్ ప్రూఫ్ కింద ఫామ్ 16 కానీ అలాగే పే స్లిప్ కానీ సబ్మిట్ చేస్తే సరిపోతుంది ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ ఇన్కమ్ ప్రూఫ్ కింద వారి యొక్క కుటుంబ యజమాని యొక్క ఫామ్ 16A కానీ వారి యొక్క పే స్లిప్ కానీ సబ్మిట్ చేస్తే సరిపోతుంది అన్నమాట ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ కింద వారు ప్రస్తుతం చదువుతున్నటువంటి స్కూల్ గానీ కాలేజ్ యూనివర్సిటీ సంబంధించినటువంటి ఐడి కార్డు సబ్మిట్ చేయాలి అలాగే ప్రెసెంట్ వారు చదువుతున్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి ఫీ రిసిప్ట్ ఫీజు కట్టినటువంటి రిసిప్ట్ ఒకటి సబ్మిట్ చేయాలి స్కాలర్షిప్ బ్యాంక్ అకౌంట్ లోకి రావాలి కాబట్టి వారి యొక్క బ్యాంక్ పాస్ బుక్ గానీ చెక్ బుక్ గానీ సబ్మిట్ చేయాలి సో ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు వారు సంవత్సరానికి 20,000 రూపాయలు చెప్పిన 2 సంవత్సరాలకి 40,000 రూపాయలు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ విద్యాదాని కింద స్కాలర్షిప్ ని పొందవచ్చు సో ఫ్రెండ్స్ విన్నారు కదా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సమర్పిస్తున్నటువంటి ఎల్ఐసి విద్యాదాన్ 2022-23 స్కాలర్షిప్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీ యొక్క అప్లికేషన్ ని ఎల్ఐసి అఫీషియల్ వెబ్సైట్ లో మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి లింక్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను సెప్టెంబర్ 30 కల్లా అప్లై చేసుకోవాలి సెప్టెంబర్ 30, 2022 అనేది లాస్ట్ డేట్ కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేయండి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సమర్పిస్తున్నటువంటి ఎల్ఐసి విద్యాదాన స్కాలర్షిప్ ని ప్రతి ఒక్కరూ పొందండి విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నిరంతరం మా యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్ ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ